చంద్రశేఖర్ రావు నన్ను సంతకు పంపించిండు, ఇక్కడ మీ దగ్గరకు వచ్చినాను. ఎల్లమ్మ తల్లికి మళ్ళా దండం పెట్టిండు, బయటకు వచ్చిండు, మొట్టమొదటి రోజు ప్రచారాన్ని ప్రారంభించిండు. మొట్టమొదటి రోజు ప్రచారం ప్రారంభించినప్పుడే ఆ మండలంలో ఆ పార్టీకి చాలా క్రియాశీలకమైన నాయకుడు నరేందర్ రెడ్డిని పక్కన పెట్టుకుని కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అని చెప్పి చెప్పిందంటే నీ ఎంబడు నీ గుండెల్లోనే కాదు, నీ ఎంబడున్న మనసులో కూడా రేవంత్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యే కావాలని కోరుకుంది. అది నా గొప్పతనం కాదు. అల్లమ్మ తల్లి మీద మొట్టేసి రెండు గ్రామాలను కోసి మండలంలో కాకుండా బొమ్మరాజపేట మండలంలో కలుపుతా, 8 రోజుల్లో కలపకపోతే మళ్ళీ ఇక్కడ దిక్కు రానని అబద్ధం చెప్పి ఎల్లమ్మ తల్లిని మోసం చేసినందుకు ఎల్లమ్మ తల్లి ఆవహించి ఆ నోటి నుండి చెప్పించింది. అదే మా పోలపల్లి ఎల్లమ్మ తల్లి మహత్యం. ఇవాళ మా ఎల్లమ్మ తల్లి మహత్యం కాదు, చిట్లపల్లి దర్గా ఉండొచ్చు, కొడంగల్లో వెంకటేశ్వర స్వామి ఉండొచ్చు, కోస్గిలో అయ్యప్ప స్వామి ఉండొచ్చు, లేకపోతే తిమ్మరెడ్డిపల్లి బాబోజీ దేవుడు ఉండొచ్చు, ఎవరైనా కూడా ఇక్కడ నలుదిక్కల కాపలా కాస్తున్న ఈ మైనారిటీ సోదరులు కావచ్చు, లేకపోతే గిరిజనులు కావచ్చు, కొడంగల్ ప్రజల యొక్క ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్న నన్ను కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాల మీద మొయ్యాలని, ఈ భుజాల మీద కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి భుజాలు కాయలు కాల్చినా సరే చెమట సైతం రక్తం సైతం చిందించి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడడానికి అలా కార్యకర్తలు కంకణబద్ధులు తప్ప అవసరమైతే చివరి రక్త పట్టు వరకు తుది శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండడానికి సిద్ధంగా ఉన్నారు తప్ప నీ సన్నాసి ముఖ్యమంత్రి ఇచ్చిన మూటలకో ముఠాలకో భయపడి టిఆర్ఎస్ పార్టీకి ఓటేసేవాడు ఎవడూ లేడని చెప్పి నేను ఈ సందర్భంగా చంద్రశేఖర్ రావు గారికి హెచ్చరిక జారీ చేస్తున్నా. కాబట్టి సోదరులారా, ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డిని గెలిపించాలనుకుంటే టిఆర్ఎస్ వాళ్ళు ఓడించాలంటారు. నేను సూటిలో ఒక ప్రశ్న అడుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఎందుకు రేవంత్ రెడ్డిని ఓడించాలి కొడంగల్లో? 60 సంవత్సరాలు ఎన్నడూ కూడా శాసనసభలో కానీ రాష్ట్రం బయట ఎక్కడికి పోయినా కొడంగల్ పేరే వినిపించండి. కొడంగల్ అంటే వరంగల్ అంటున్న సందర్భంలో ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు కొడంగల్ గలం వినిపించినందుకు రేవంత్ రెడ్డిని ఓడించాలనా? కోస్గికి బస్ డిపో తెచ్చినందుకు ఓడించాలనా? కోస్గికి పాలిటెక్నిక్ కళాశాల తెచ్చినందుకు ఓడించాలనా? కొడంగల్ డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ ఉంది తెచ్చినందుకు ఓడించాలనా? ఈ ఎడారిగా ఉన్న ఈ ప్రాంతానికి 107,000 ఎకరాలకు నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 1,500 కోట్ల రూపాయల నిధులు తెచ్చినందుకు ఓడించాలనా? మద్దూరులో జూనియర్ కాలేజ్ బిల్డింగ్ కట్టించినందుకు ఓడించాలనా? దౌలతాబాద్ లో హై స్కూల్ కట్టించి అదే విధంగా జూనియర్ కాలేజ్ బిల్డింగ్లు కట్టించడానికి ఓడించాలనా? దౌలతాబాద్ లో బ్యాంకు ఎస్బీఐ బ్యాంకును తీసుకొచ్చినందుకు ఓడించాలనా? దేనికోసం ఓడించాలని నేను అడుగుతున్నా. ఇవాళ బొమ్మరాజపేట జూనియర్ కాలేజ్ కావాలని, కొడంగల్లో ఐటీఐ కళాశాల కావాలని, కోస్గిలో మహిళా డిగ్రీ కళాశాల కావాలన్నందుకు ఓడించాలనా రేవంత్ రెడ్డిని? ఎందుకోసం ఓడించాలా? ఇవాళ ప్రజలు ఇక్కడ ఉన్నోళ్ళు అడగాల్సిన అవసరం లేదా అని నేను అంటున్నా. ఇవాళ ఇక్కడ ప్రజల ఆత్మ గౌరవం కోసం ఇక్కడ పుట్టిన బిడ్డలు కలిసి కళ్ళు తాగి లేకపోతే లంబాడి తండాలలో సారాగారుస్తున్న బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నందుకు అక్రమ కేసులను ప్రశ్నిస్తున్నందుకు ఇవాళ రేవంత్ రెడ్డిని ఓడించాలా? చంద్రశేఖర్ రావు గారు సమాధానం చెప్పాలని నేను అడుగుతున్నా. ఇవాళ ఎందుకు ఓడించాలంటున్నాయా కేసీఆర్? ఎందుకయ్యా 100 కోట్లు ఈయనకి పంపించి ఈయన ఎంతైనా ఖర్చు పెట్టి కొంతమంది సన్నాసులు అమ్ముడు వయ్యుండో తాడోగడు ఈడోగడు మోపయ్యి అంత మాత్రాన కొడంగల్ ప్రజల్ని కొనుక్కోగలవా? చంద్రశేఖర్ రావు గారు నీకు ఒక మాట చెప్పదలుచుకున్నా, ఈ చింతపడక చీటర్కు చీటింగ్ చేసి గెలవడం అలవాటు అయిపోయి ఎవడైనా ఎంతకో కొంతకు అమ్ముడు పోతాడని అనుకుంటున్నావు కానీ 100 కాదు 1,000 కోట్లు ఇచ్చినా మా కొడంగల్ బిడ్డల ఎడవ కాదు రబ్బర్